ప్రజలకు నాణ్యమైన వినియోగ వస్తువులను అందించడమే డ్వాక్రా మహిళల ధ్యేయమని ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో మహిళా సమైక్య డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రీప్యాకింగ్ మసాలా యూనిట్ ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు నాణ్యత గల వినియోగ వస్తువులను అందించడమే డ్వాక్రా మహిళల డ్వాక్రా మహిళలు నడుంబేగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తురూరి నాగబాబు, జెడ్పీటీసీ బిందు మాధవి రఘురామ్, ఉపసర్పంచ్ బండారు రాజా, మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి, జనపరెడ్డి హిమశైలు సుబ్బారావు, కొత్తూరు సర్పంచ్ నాగేశ్వరరావు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. డ్వాక్రా గ్రూపు ద్వారా స్వయం ఉపాధి కల్పించే విధంగా వారికి చిన్న చిన్న కుటీర పరిశ్రమలని నెలకొల్పి వారి ద్వారా చుట్టుపక్కల ఏవైతే మండలాలు ఉన్నాయో గ్రామాలు ఉన్నాయో వారందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ ఏవైతే స్పైసెస్ అని కానీ పప్పులు ఉప్పులు అదేవిధంగా ఇప్పుడు చెప్తా ఉన్న గోల్డ్ ఫింగర్స్ ప్రజలకు ఉపయోగపడేటువంటివన్నీ కూడా వీళ్ళు క్వాలిటీగా తయారు చేసి ప్యాకింగ్లు చేసి క్వాలిటీ సరుకు అందించి మార్కెట్లో ఉన్నటువంటి రేటు కన్నా తక్కువకి చేయడం ద్వారా వీళ్ళకి ఉపాధి కలగడంతో పాటు ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి సరుకులు అందుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఇక్కడ జగ్గంపేట హెడ్ క్వార్టర్లో ఏమైతే ఇక మహిళా సమాఖ్య బిల్డింగ్ ఉందో ఇప్పుడు ఇప్పుడే అది ఒకసారి మనం ఉపయోగించుకోవడం జరిగింది. అమృత స్పైసెస్ అని చెప్పేసి దాన్ని నామకరణం చేసి సోదరి వాళ్ళందరూ కూడా మేము కష్టపడి పనిచేసి అన్ని రకాలుగానూ కూడా మేము పురోభివృద్ధిని సాధిస్తామని చెప్పేసి మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. జగ్గంపేట నియోజకవర్గం మా తరఫున ఏమైతే సహాయ సహకారం ఇచ్చారో ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా కూడా వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు ఇచ్చాం.